బుల్లి తెరపై మొదట చిన్న చిన్న కార్యక్రమాలతో యాంకర్ గా పరిచయమైన ప్రదీప్ ఆ తర్వాత తన టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడున్న మెయిల్ యాంకర్స్ లో వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్ లో ముందుకెళ్తున్నాడు ఏ టీవీ ఛానల్ లో చూసినా ఖచ్చితంగా ఓ సరికొత్త ప్రోగ్రామ్ ఉంది అంటే దానికి యాంకర్ ప్రదీప్ అని మనం చెప్పుకోవచ్చు ఇక ప్రతి ఒక్క పండగ ఈవెంట్ కి సరికొత్తగా ప్లాన్ చేసే ఆ కార్యక్రమంలో కూడా ప్రదీపే హోస్టింగ్ చేయాలి బుల్లితెర ప్రేక్షకులు కూడా అలాగే అలవాటు పడిపోయారు ప్రస్తుతం నంబర్ 1 యాంకర్ గా తన కెరీర్ ని సాగిస్తున్న ప్రదీప్ ఇప్పుడు వెండితెరకు హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేస్తున్నాడు ప్రదీప్ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది లాక్ డౌన్ కారణంగా ఈ సినిమాని విడుదల చేయలేకపోయారు అయితే తాజాగా ఈ సినిమాని త్వరలో విడుదల చేయబోతున్నామంటూ తాజాగా నిన్న ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్ ఇక ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది పునర్జన్మల కథల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది ట్రైలర్ కూడా ఆద్యంతం వినోదభరితంగా సాగడంతో ఈ ట్రైలర్ కి ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి వ్యూస్ దక్కుతున్నాయి అయితే తాజాగా ఈ ట్రైలర్ను వీక్షించిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రదీప్ కి ఫోన్ చేసి తన బెస్ట్ విషెస్ ను తెలిపినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి ఓ బెస్ట్ యాంకర్ గా ప్రదీప్ అంటే ఎన్టీఆర్ కి మంచి ఇష్టం ఉంది ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రైలర్ను చూసి ప్రదీప్ తో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం ఈ మేరకు ఎన్టీఆర్ మాట్లాడుతూ ప్రదీప్ నీ కొత్త సినిమా ట్రైలర్ చూసా నాకు నచ్చింది సినిమాలో డాన్స్ బాగా చేసినట్లు ఉన్నావు ట్రైలర్ లో చూస్తే అర్థమైంది ఈ సినిమా నీకు మంచి హిట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ప్రదీప్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ లో సంభాషిస్తూ ప్రదీప్ కి తన బెస్ట్ విషెస్ ను తెలిపినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి